ఉమామహేశ్వరరావు ఆ దగ్గర చదువుకునేటప్పుడు నేను వాడిని సేపట్ని నటించేవాడిని. ఇవాళ నేను అతని వెంట నేను పరిగెత్తిన అంత ఎత్తులో అతను ఎదగటం చాలా సంతోషం. కులములు అని ఒకడు గుణవంతుడు ఉండిన కులములు ఎలయ్య వాడిని కృష్ణశేత అంటున్నాం. కానీ ఈ ఉమామహేశ్వరరావు ప్రతిభ చేత కేవలం వాళ్ళ కులము మాత్రమే కాదు ఈ గ్రామమే విజయిస్తుంది. మరి ఆ తల్లిదండ్రులకి గ్రామ ప్రాధాన్యం తరఫున అంత గొప్ప ఆనిపత్యాన్ని మన గ్రామానికి అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈనాటి యువత ఇలాంటి విద్యార్థుల్ని ఇలాంటి యువకుల్ని ఆదర్శంగా తీసుకుని మరి వాళ్ళు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ మన స్వస్థమైన యువత ఇలాంటిగా ఉందో కష్టపడి మంచిగా వాళ్ళు ఒక విధంగా వెళ్తున్నారు, ఇంకొందరైతే తల్లిదండ్రులు బాధ పెట్టేలాగాను సమాజాన్ని బాధ పెట్టేలాగాను రకరకాలుగా వాళ్ళు తయారవుతున్నారు. మరి ఇలాంటి యువకుల్ని మీరు ఆదర్శంగా తీసుకుని మీకు మీ కుటుంబానికి మీ గ్రామానికి సమాజానికి మేలు చేస్తూ మరి మంచి పేరు పెట్టేందుకు తీసేసుకోవాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ శ్రద్ధీని ఆశీర్వదిస్తూ, మరి ఇది భగవద్గీత దీన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి అందించారు. మరి ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. ఈ 18 అధ్యాయాల్లో మనం ఇవాళ అష్టావధానం చేస్తున్నాం. అష్టావధానము అంటే 8 అక్షరాలు, అష్టావధానము 6 అక్షరాలు. నేను ఇప్పుడే అనుకునే చెప్తున్నా, నేను ముందు ఫిక్స్ అయ్యి వాళ్ళు చెప్పి చెప్తున్నది కాదు. 6 అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఈ 6 శ్లోకాన్ని మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. 18వ అధ్యాయం 6వ శ్లోకం. నిశ్చితం మతముత్తమం కర్తవ్యానీతి నేపార్థ సంగం త్యక్వా ఫలాని చ ఏతాన్యపి తు కర్మాణి. అది చూడండి, మీరు ఎంత మీకు దొరికేసింది, మీరే గొప్పవాడు.